वाईकापा नलगर मंत्रुल की अवकाश मोदी व्यक्ति संध्या पीएम सन्नासी पैकाट क्लब गुटका तप దేని పైన వాడికి అవగాహన లేదు. ఆ సన్నబియం సన్నాసి చాలా పెద్ద తప్పు చేశాడు. రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసన సభ సాక్షిగా అవమానించాడు. ఆ సన్నబియం సన్నాసికి చెప్తున్నా బ్రదర్, 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపిచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. తెలుగుదేశం పార్టీ కంచుకోట గన్నవరం, గన్నవరాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. పుచ్చలపల్లి సుందరయ్య గారు, దాసరి బాలవర్ధన్ రావు గారు లాంటి ఎంతో గొప్ప మంది గన్నవరం ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు. గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చేయం. ఈ పిల్ల సైకో ఒక మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు. గౌరవంగా కూర్చో అయ్యా అంటే లేట్లేదు నేను నుంచినే ఉంటాను అంటాడు. ఏకంగా 3 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు. 2012లో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది. అది ఎందుకో తెలుసా? ఆనాడు సంగంపియం సన్నాసి పోయాడు. ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది. అతని పేరే వంశీ. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు. అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం, నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఇక్కడున్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. అవును, నేను కూడా విన్నాను. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగని చెబుతానంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు బీ ఫార్మ్ ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా. అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు
ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా, నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచావంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడి గెలవల, వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మందికి పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు. 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే యాదవకి బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది, చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపి సింగ్ అని. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి, లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని, ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమానికి ఏమంటారు? ఆడు సైకో. వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం. ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. సార్, కొడాలని మీరు రాష్ట్రాన్ని దూచుకుంటున్నారు, ప్రజలను దూచుకుంటున్నారు. మాకు అసలు అంత కర్మ పట్ల, మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడని చెబుతున్నాడు కదా, ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం అంటే తలా 6 ఎకరం అవుతుంది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 6 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు సంపాదించాడు. మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఇంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని, అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటే పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు. సూపర్, రావచ్చు. నేను అదే కోరుకుంటున్నా, రోగి కోరింది అదే, వైద్యుడి సలహా అదే అని. నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దనే కోరుకుంటున్నా. సార్, మీ మీద డిట్ అయిన మగ్గొండ వదులుతామని అంటున్నారు. ఏ వీళ్ళు కాదా? మరి చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి? మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కాదా అన్న, నువ్వేదో చెప్పావు ఒక వర్డ్. సార్, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచారు. అవునబ్బా, టీడీపీ తరఫునే గెలిచా నేను, చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచాను అంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు ఫోటో పెట్టుకుని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో, 23 మంది శాసనసభ్యులే గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. నువ్వు మొత్తం 200 మంది బీ ఫారం ఇచ్చావు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు. నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు? ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయట తీశారంటున్నారు. దాని గురించి నేను ఇందాక మీకు చెప్పే కదా, ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజీలో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది. ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళ. ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది, లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా. ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాళ్ళని అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు? చంద్రబాబు కేష్. ఆడనేమంటారు? బాలకృష్ణ అల్లుడు అంటారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవడు అంటారు. అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు. అక్కడెవరు మరి ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికేది? కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాళ్ళని అడ్డం పెట్టు బతకటం.
ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు పచ్చ కుక్కలు పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదగా బిర్యానీ పొట్లాలు పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే యదవులు డకోటగాళ్ళు మొత్తానికి చూతున మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు.